మీరే గుండెలు కొనకండి, మీరే ఊరేసుకోవాలి, మీరే చేయండి. ఊరి అన్నీ వేసుకుంటే తప్ప పోతే అన్నా హైలైట్ అవుతుంది. మీరు అట్లాగే ఊరికి తాళ్ళు వేసుకొని అదే యాక్సిడెంట్ చేసేది కాదు, అన్నీ వేసుకుంటే అదేమని తెలుస్తుంది. ఊరికైనా తాళ్ళు పెట్టుకొని ఏదో రకంగా ఆ పోజులు ఇచ్చుకుంటుంటే ఏమని తింటావు, పోతావు, నామాలు పెడతావు, ఏమో నీళ్లు మునుగుతావు, తీస్తావు, ఇవన్నీ కాదు. అవినీతి అనేది జరిగినప్పుడు ఎవరు ఎన్ని చేసినా, నువ్వు ఎంత అద్దె గుండు కొరికిచ్చుకున్నా, గాంధీ వేషాలు వేసినా, కళ్ళ గంతలు కట్టినా, గాదుల్ని దున్నపోతుల్ని మీరు మెమోరాండం ఇచ్చినా, అది మీకే ఉంటుంది. ఎందుకంటే అవినీతి పరుడికి సపోర్ట్ చేస్తారు కాబట్టి అవన్నీ మీకే ఉంటాయి. అది బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీ ఇష్టము, మీరు ఎన్ని రకాలు చేస్తారు. ఇంకా 3 నెలలు అవుతుంది ఆయన బయటకు వచ్చే, ఇంకా 2 నెలలు అవుతుందో 3 నెలలు అవుతుంది, నా చేసుకుంటానే ఉండండి. ప్రజలు ఎమ్మెల్యేకి ఏం ప్రచారం పట్టిందే, మీ గురించి ఆలోచన చేసే పని ఏం లే. మా పనేమో మేము చేసుకుంటా పోతాం కానీ మీలాగా గురించి ఒక ప్రకాష్ రెడ్డి ఉన్నాడు, ఇటు మీద అషాడ్ ఉన్నాడు, ఇంకోరు గురించి ఆలోచన చేసే పని ఏం లే. మీరు మీరు ఏమని చేసుకోండి, ఎంతన కొట్లాడుకోండి, సీట్ల కోసం కొట్లాడే దాంట్లో తప్పులేదు. అంతవరకే కానీ మీ గురించి ఆలోచన చేసే అవసరం ఏముంది మాకి. మా ప్రజల గురించి ఆలోచన చేస్తాం, ఓటు వేసిన గురించి ఆలోచన చేస్తాం, మా ప్రజల గురించి ఆలోచన చేస్తాం, కానీ మీ గురించి ఎప్పుడు ఆలోచన చేయము. ఇలాంటి సిల్లల పని నా జీవితంలో చేయాలని గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా అవసరంగా నిందలు మోపి ప్రజలు నమ్మేదట్లు చేయాలని చెప్పేసి ఆలోచన మీకు ఉండొచ్చేమో, మీ ప్రజలు కూడా తెలుసు. మా అమ్మకు బాగలేక మేము హైదరాబాద్ పోయి, మేము హైదరాబాద్లో ఉంటే మీరేమో ఈడ ఎమ్మెల్యే చెప్పినాడు, ఎమ్మెల్యే ఏం చెప్తారు, గాదలకి జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఊరికే ఉంటారా, అధికారులంతా డిపార్ట్మెంట్ ఊరికే ఉంటుందా. నీవు ఏమన్నా పర్మిషన్ తీసుకున్నావా, ఏమన్నా పర్మిషన్ తీసుకుంటున్నావు, ఊరేగింపు చేసే పర్మిషన్ మా ఇంటి వాళ్ళు తీసుకుని పోతాం ఊరేగింపు, అధికారం ఉన్నా కూడా మీ లెక్క మేము చేయము. ఏ విధంగా పర్మిషన్ లేకుండా చేస్తారు, వాళ్ళేమో బుద్ధివంతులయ్యి మీరు అషాడలేమో ఆడే గాడిదలు ఇచ్చి ఆడే కట్టుకుని ఆడే వింత పత్రం ఇచ్చి సంతోషమే. ఎందుకంటే మీరు వాళ్ళతో సమానం కాబట్టి ఎవరేం మాట్లాడరు, ఎందుకంటే మీకు అంతా అవుటికి తెలివిలే, మీకు అసలుకి జ్ఞానం లే, జ్ఞానం ఉన్నోడు ఎవరు చేయదు ఇట్లాంటివన్నీ. ఈయనేమో రోడ్ల మీద పట్టుకొని ప్రయత్నం చేశా, తప్పు చేయరాదయ్యా అంటే మీరు వాళ్ళకి పోలీసులోకి పోయి ఇస్తాను సార్. ఇప్పుడు ఒకవేళ భాస్కర్ రెడ్డికి ఏమని జరిగింటే, నిజంగా జరిగింటే అంటే వీళ్ళు చెప్పుకుంటున్నారు తెలియదు నాకు, బూట్లతో కట్టినాడని ఆ బూట్లతో కట్టే పోలీసు వాళ్ళు ఎవరు లేరుట. మళ్ళీ వాళ్ళే ప్రచారం చేసుకొని సానుభూతి తెచ్చుకుని దాన్ని చేసుకుంటారో మనకేం తెలియదు అవన్నీ. నేను సీఏతో మాట్లాడితే ఏం లేదు సార్, ఏదో మాట్లాడినాడు నీ అమ్మ అన్నాడు నన్ను అని ఆయన అన్నాడు. వాళ్ళు ఎవరు నిజమో మనకు తెలియదు, అవన్నీ కూడా తెలుసుకోండి. మనం మాట్లాడే పరిస్థితులు లేం, ఏదన్నా కూడా ఒక పద్ధతి ఉందాతనంగా ఉండాలి. ఏదైనా చేస్తే కూడా నువ్వేమని చేసుకో, ఇంకా 4 4 కూర్చో, ఇంకా అవతారాలు ఎత్తు, ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకో, ప్రజలే సేదించుకునే పని చేసుకుంటున్నారు రాష్ట్రం. మా గడప కూడా మామూలుగా ఉంటుంది గడపడి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సురక్ష కార్యక్రమాలు పెట్టినాడు, సురక్షలో ప్రతి వారు కూడా ఈరోజు చాలామంది కూడా ఆరోగ్యపరంగా మంచి పని జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి టెస్టులు చేస్తూ ఉన్నారు, ఎందుకంటే సామాన్యంగా గ్రామాల్లో ఉండేవాళ్ళు కానీ మామూలుగా మురుగుతనం ఉన్నవాళ్ళు ఎవరు కూడా పోయి బీపీలు షుగర్లు చెక్ చేయించుకోరు, ఇంకా ఏదైనా ఇతరత్ర ఉంటే కూడా చెక్ చేయించుకోరు, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉంది చెక్ చేయించుకోరు, ఇంకా వేరే రోగాలు ఏమైనా ఉన్నా కూడా చెక్ చేయించుకోరు. ఇంకా జగన్మోహన్ అన్ని కార్యక్రమాలు 7 రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇంకా ఏదైనా ఉన్నా కూడా అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఇంకా వేరే విధంగా ఏదైనా ఉన్నా కూడా ప్రభుత్వం ద్వారానే ఆ కార్యక్రమాలన్నీ మీకు ఉచితంగా చేయించే పని చేస్తూ ఉన్నాడు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మేము ఈ పనిలో ఉన్నాము కానీ మీ మాదిరిగా టైం పాస్ చేసుకునేదానికి మాకు లేదు, టైం లేదు మాకు, మీ గురించి మాట్లాడే కూడా టైం లేదు మాకు, గమనించుకోవాలని చెప్పేసి నేను ప్రజలకు తెలియజేస్తాను, వీళ్ళకి కాదు ప్రజలకు తెలియజేస్తాను. మీరు కూడా ఆలోచన చేసుకోమని చెప్తాను, ఎందుకంటే ఏదున్నా కూడా నీతి నిజాయితీగా ఉండేదానికి మేము ప్రయత్నం చేస్తాం. ఏమి లేకపోయినా ఎన్నో మాటలు మాట్లాడినారు, ఏమున్నా ఏ ప్రూఫ్లేం లే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రూఫ్ ఉన్నట్టు ఏం లే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రూఫ్ చేస్తే కూడా ఇన్ని రామాయణం మన ఉందయ్యా మీకు దొరికింది ఇవన్నీ కూడా బయట పెట్టినామని చెప్తే కూడా వాళ్ళకి అర్థం కావడం, ప్రజలు అర్థం చేసుకుంటే చాలని చెప్పేసి నమస్కారం తెలియజేస్తా. అప్నా ప్రింటింగ్, మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్, మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు.
వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్, బాటిల్స్ పై ప్రింటింగ్, ఫోటో ఫ్రేమ్స్, హార్ట్ సింబల్ గ్రానైట్ కుషన్స్, కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కాలేజ్ రోడ్, పార్క్ ఎదురుగా ఆధోని. నా నియోజక ప్రజలకు నమస్కారం. ఏదున్నా మీ అందరు బాగా అర్థం చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో 2014 నుంచి 2019 కాకుండా అంతకు ముందు కూడా బాగా అవినీతి చేశాడు. మన అవినీతి పరుణ్ణి సాక్ష్యాధారాలతో పెడితే కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తుండే కార్యక్రమాలు చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఇష్టానుసారంగా అంటే ఆ నాయకుడిని బయటకు వదలండి, అంటే అవినీతి పరుణ్ణి బయటకు వదలండి. అంటే ఒక ఏసీబీ కేసు దొరికిందంటేనే ఒక అధికారిని లోపలేస్తాం, మళ్ళీ సస్పెండ్ చేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు 371 కోట్లు కాకుండా రింగ్ రోడ్డు విషయంలో కానీ, తర్వాత సైబర్ క్రైమ్ కానీ, హెరిటేజ్ భూముల విషయంలో కానీ ఎన్ని రకాలుగా ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తామనేది మనం చూస్తూ ఉన్నాము. ఈ విషయాలు వాళ్ళకి తెలుసు బాగా, చంద్రబాబు నాయుడు దోచుకున్నాడని చెప్పేసి ప్రతి వారికి రాష్ట్రంలో ప్రతి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గతంలో అప్పుడు కేసులు పెట్టినప్పుడు స్టేలు తెచ్చుకున్నాడు కాబట్టి ఎవరు కనపడలేదు అవి. ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్న విషయాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో సహా పెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్న పరిస్థితి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకంటే చాలామంది ఏజ్ అయింది 73 ఏళ్ళైందని, మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు లోపలేస్తేనే ఇంత హంగామా చేస్తూ ఉన్నారే చేసిన తప్పుకి. ఆ రోజు రామారావు ఏం తప్పు చేసిండే? పార్టీ పెట్టినాడు, ప్రజల కోసం పార్టీలో తిరిగినాడు, పార్టీ ఏర్పాటు చేసినాడు, పార్టీ ముఖ్యమంత్రి పార్టీ గెలిపించుకొని పార్టీలో ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పాటు చేసినాడు. మళ్ళీ ఆ రోజు అదే రామారావునే పార్టీని వెన్నపోటు పుడిచినప్పుడు అదే చంద్రబాబు నాయుడు. ఆ రోజుల్లో ఆయన ఉండే 74 ఏళ్ళ వయసు గుర్తు రాలేదు ఈ కమ్మ సమాజాన్ని వర్గానికి కూడా ఎవరు గుర్తు రాలేదా? ఎందుకంటే ఆ రోజు టికెట్ ఇచ్చి ఆదోళన పాప మీనాశానికి అన్ని విధాలుగా సహకరించిన రామారావునే వెన్నపోటు పొడిస్తేనే ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు, అవినీతి చేసినాడు, సాక్ష్యాధారతో ఉన్న వాళ్ళని ఈరోజు హంగామా చేస్తా ఉన్నది ప్రజలు గమనించాలని, ప్రజల కోసమే చెప్తా ఉన్నా అన్నీ కూడా. ఎందుకంటే ఇదేం అవినీతి జగన్మోహన్ రెడ్డి చేసింది కాదు, ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడే జిఎస్టీలో ఏదో తేడా వస్తే ప్రభుత్వానికి అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పడం జరిగింది. మీ ప్రభుత్వంలో ఈ విధంగా ఏదో దోచుకుంటున్నారు అధికారులు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజుల్లో. ఆ రోజు ఏం చేసినాడు, ఇన్ఫర్మేషన్ వస్తేనే చంద్రబాబు నాయుడు ఫైల్స్ అని మాయం చేసినాడు. మాయం చేస్తే ఏమైంది, ఓ నోట్ రాసింటారు మామూలుగా ఐఏఎస్ ఆఫీసర్లంతా కూడా, సీజే అంటే చీఫ్ సెక్రటరీ సిఎస్ కూడా సెక్రటరీ కూడా ఒక నోట్ రాసి పెట్టింటారు వాళ్ళు. మేము చంద్రబాబు నాయుడు అనిమిత్తుకొని డబ్బు రిలీజ్ చేసామని చెప్పేసి ఓ నోట్ తయారు ఎప్పటికి పెట్టుకోవాలి, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. ఆ విధంగా చేసినారు కాబట్టి ఈరోజు అది బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి మళ్ళీ మన ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చూస్తే దాదాపుగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అమౌంట్ మొత్తం 371 కోట్లు. ఈరోజు సెమికాన్కి అది ఒక పెద్ద కంపెనీ, అది సెమికాన్ అనేది, ఆ సెమికాన్కి 3000 కోట్లు మనకి ఇస్తారు, మనం 10% కట్టాలని చెప్పేసి ఉద్దేశం. ఎందుకంటే 3000 చిల్లర ఇస్తారంటే ఈయన ఆ అమౌంట్ని డైవర్ట్ చేసేసి వాళ్ళకి ఏమి ఇచ్చిందిలే, వాళ్ళ అకౌంట్లో వేసిందిలే, ఏమి చేసిందిలే కానీ మన వాళ్ళు ఏం చేయాలి, మన చంద్రబాబు నాయుడు బుద్ధివంతుడు ఏదన్నా కూడా దాన్నంతా డైవర్ట్ చేసుకొని ఎట్లా అకౌంట్లోకి పోవాలా, ఎవరి అకౌంట్లోకి పోవాలా, ఎవరి అకౌంట్ నుంచి నా జీరో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చేసిన పరిస్థితి బయటపడింది. బయటపడిన తర్వాత జిఎస్సిఐడీ ఎంక్వైరీ చేసింది. ఈ ఎంక్వైరీలు పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది. ఈరోజు దాన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేశారు, లోపలేశారు. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాకపోతే ఆయన లోపలికి పోతాడా? స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి చేయకపోతే పోతాడా? పోయే పరిస్థితి ఏం లే, చేశాడు కాబట్టి ముందు నుంచి చెప్తా ఉంటాడు 2019 ఎలక్షన్లో కూడా నన్ను అరెస్ట్ చేస్తారు, మీరంత వలయంగా ఉండాలా అంటే సంపాదించుకొని తిని దోచుకునేది నువ్వు, దాచిపెట్టుకునేది నువ్వు, ప్రజలు వలయంగా ఉండాలంట. అంటే ప్రజా డబ్బును తిని ప్రజలకు ఏం చేయకోకుండా మీ అధికారం ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క ఫ్లాట్ ఇలా ఒక స్థలం ఇలా ఎవరు కూడా మా సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళకి ఆర్థికంగా ఎదురు ఇచ్చిన పరిస్థితి ఏం లే. నీ పిఏ శ్రీనివాసరావు ఎందుకు పంపించినావు అమెరికాకి? నీవు నీతి పరుడే, వీళ్ళంతా చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఇద్దరు ముగ్గురు పోయినారు ఇప్పుడు అమెరికాకి, ఇద్దరు పరిగెత్తిపోయిండేది ముగ్గురు,
ఒకరేమో లోకేష్ పిఏ, ఒకరేమో ఈయన పిఏ, ఇంకొకరు మధ్యలో నా ఆయన పేరు గుర్తురావడం లేదు కానీ ఆయన ముగ్గురు కలిసి అమెరికాకి పంపించిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు వస్తే నిజాలన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే మొన్న కూడా ఆయన తెలియజేశారు, సస్పెండ్ చేశారు, శ్రీనివాసరావు పిఎస్ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉంది. మళ్ళీ రామారావు ఆ రోజు వెళ్ళి పోటీ చూసినప్పుడు 74 గంటలు గుర్తురాలే, ఆయన టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఆ రోజు గుర్తురాలే. ఈరోజు మాత్రం అన్ని విధాలుగా ఆయన కోసం దోపిడీ దారిని సపోర్ట్ చేసుకుంటా ఆ రోజులో ఉండే పరిస్థితి ఉంది. ఏదున్నా కూడా ఇక్కడ ఉండే నాయకులు కూడా ఏం మాట్లాడతారంటే ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి టార్గెట్, ఎమ్మెల్యే టార్గెట్లు. ఏదో నిన్న సంఘటన జరిగిందంట, ఆ సంఘటన ఎమ్మెల్యే చేయించాడు. ఎమ్మెల్యేకి ఏం అవసరం ఉంది? ఎమ్మెల్యే ఎంతసేపు ఉన్నా మీ గురించి ఆలోచన చేసే పని ఏంలే, ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు కానీ మీ గురించి ఆలోచన చేసే పని ఏంలే. మిమ్మల్ని మీరు బాగా వ్యతిరేకంగా ఉంటే నాకు సంతోషం, కానీ మీ వ్యతిరేకాన్ని మేము తీసుకుని కక్ష సాధించడం ఏముంది? మీరు దున్నపోతులు తీసుకోండి, గాడిదలు తీసుకోండి, పర్వాలేదు. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసి దాని మీద రాజ్యాంగ విరుద్ధంగా చేసిన తప్పని పై అధికారులు ఎట్లూరికే ఉంటారు చూశారు కాబట్టి పై అధికారులు యాక్షన్ తీసుకొని ఉంటారు. అంతేగాని మళ్ళీ నువ్వు మంత్రులు ఫోటో వేస్తావు, జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తావు, ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నారు మీరు? ముఖ్యమంత్రి అంటే తమాషా అనుకుంటున్నారా ఏమన్నా? ఏదన్నా మీరు అవినీతి పని చేసి అవినీతి పనులకు సపోర్ట్ చేసుకుంటా ఉంటూ మళ్ళీ ఈ కార్యక్రమాలు చేసుకుంటా పోతే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు? ప్రజలకు ఆల్రెడీగా బాగా తెలిసిపోతా ఉంది నిదానంగా. ఇది కక్ష సాధింపు కాదు, జగన్మోహన్ రెడ్డి సంబంధం లే. ఇది ప్రభుత్వ పరంగా ఆయన అధికారులకు అప్పచెప్పినాడు, అధికారులు ఎంక్వైరీలో ఇవన్నీ బయటకు వచ్చిండేది. ఇప్పుడు రింగ్ రోడ్ ఎవరు చేసినా రింగ్ రోడ్ తప్పు చేసి మళ్ళీ డైవర్ట్ ఎందుకు చేసాం? నీకు ఆదాయం ఉంది కాబట్టి అసైన్డ్ భూములు తీసుకున్నావు కాబట్టి ప్రభుత్వ భూములు కొద్ది గోలమాలు చేసినావు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్ అది అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుంటారు ప్రజలంతా. మీరు ఎంత చేసినా ఏదో ఎన్నో రకాలుగా ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా నిజమనేది అబద్ధం కాదు. ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు ఏదో కార్యక్రమం చేసుకుంటే ఆ సీట్ల కోసం కొనడానికి ఆ పని చేస్తూ ఉన్నారు. మీ గ్రూపులు మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఇంకో 10 మంది కూర్చోండి, 10 మంది తాళ వేసుకొని చేసుకోండి. నా గురించి అవి మాట్లాడే అవసరం ఏముంది మీకు అనేది నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదో ఎంతసేపు ఉన్నా మేము ఏదో ఒకటి 46C అనేది ఆ విషయం ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? సరే ఇప్పుడు నేను 1 కోటి రూపాయలు ఇస్తాను, ఎవరికి నా పైసా ఇవ్వద్దు, ఎవరు అడిగే పరిస్థితి కూడా లేదు, పని చేయండి. మీకు కూడా ఇస్తాను పని చేసే వాళ్ళకి. తెలిసిన వాళ్ళు మాత్రం మీరే మా ఇంటికి తెచ్చుకోవడం మాత్రం చేస్తూ ఉండి మాట్లాడి మీరు చేసిన వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు బాధ మర్చిపోతారా? ఎంత అవినీతి చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనేది మర్చిపోయాడు. లోకేష్ ఎంత అవినీతి చేసినాడో మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మీరు ఊరికి అనవసరంగా ఏదో ఎంతసేపు ఉన్నా ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రి ఇది చేసుకుంటా అనుకుంటుండే సమస్య కాదు ఇది. ఏదున్నా మాకి నిన్న జన్మకేమన్నా కూడా ఇంకా బాగా వ్యతిరేకంగా ఉండాలనుకుని అనుకోవడం జరుగుతుంది. కానీ మిమ్మల్ని అంతా కూడా మేము పోయేది మన పోలీసు వాళ్ళు చెప్పే అలవాటు నాకు లేవు. అట్లాంటివన్నీ మీ గురించి ఆలోచన చేసే పనే నాకు లేదు. నా పనేమో ప్రజల బట్తో ఎన్నుకోబడ్డా ఎమ్మెల్యేగా నేను వాళ్ళ పని చూసుకుంటాం, కానీ వాళ్ళకి ఏదైనా కావాలనుకున్నప్పుడు చేసుకుంటా పోతాం. కానీ వీళ్ళు ఎన్ని మాట అభివృద్ధి అయిందో లేదో, భాస్కర్ రెడ్డి అదే మాట అభివృద్ధి అయిందో లేదో, కాకపోతే ఓట్ లేదు నాకు. అభివృద్ధి చేయకపోతే నాకు ఓట్ లేరు. మీరు ఏం బాధపడద్దండి, మీరు వచ్చినాక మీరు 14 ఏళ్ళ పరిపాలన ఎంత అభివృద్ధి చేసినా చూద్దాం. ఇప్పుడు ప్రజలు మేము ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు ఏం పనులు చేసినాం జనం తెలుసు. మీరు ఎవరు కూడా చెప్పే పని ఏం లేదు, చేసే పని ఏం లేదు. ఒకవేళ నేను చేయకపోలేదు అనుకో, చేయలేదనుకో, నాకు ఓట్ లేరు, దాని గురించి ఆలోచన చేయొద్దండి. మీరేమి మీరు ఎన్ని ప్రజలు ఎంత గమనిస్తారు, దాని గురించి ఆలోచన చేసే పని ఏం లే. 24 గంటలు అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు అనుకుంటే జనాల్ని మళ్ళీ పంపి పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నారు. మీరు మీరు చేసుకుంటే సంతోషం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులుగా మీరు ఏదో ఒకటి చేయాలా చేసుకోండి. అంతేగాని నేను ఎంత ఏదో చేయలేదంటే అదే అభివృద్ధి చేయలేదు. జనాలు కనపడతాను నేను చేసేది ఏం చేస్తానో, ఏం చూస్తున్నా ఏం లేదు, జనాలు కనపడుతుంది. ఇప్పుడు ఏమేమి చేసాము, బైపాస్ రోడ్ తెచ్చినాము మనము, తర్వాత మెడికల్ కాలేజ్ తెచ్చినాము, అదే కాకుండా
ఈరోజు జగనన్న కాలేజీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. టిట్ కోయింట్లు కూడా చాలా మందికి రెడీ చేసి ఇస్తా ఉన్నాము. గతంలో ఇప్పుడు మేము అన్ని కూడా ఎన్ని రకాలుగా చెప్పుకోవాలంటే మా దండి కథలు ఉన్నాయి. త్వరలోనే బస్ స్టాండ్లో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము, అది కూడా టెండర్ అయిపోయింది. ఏమనేది అభివృద్ధి అనేది ఉందా లేదా ప్రజలు తెలుసుకుంటారు. మీరు నాకు గుర్తు చేసే పని లేదు, చేసింటే ఓట్లేస్తారు, చేయకపోతే ఒకటే వాళ్ళే ఓట్లేదు నాకు, అంతేగాని ఏం ఆలోచన లేదని చెప్పేసి మీరు ఏదో మీరు చూసుకోండి. మీరు ఏదో మీ ఎవరు టికెట్ తెచ్చుకుంటారు, ఎవరు లేదు తెచ్చుకున్నప్పుడు మళ్ళా ఏమనికి ఇంతమంది 5 మంది వ్యతిరేకంగా ఉంటారు, ఓ పక్క మీనాక్షణ ఉంటారు, వాళ్ళు ఉంటారు, మీకే తెలుస్తారు. మీరు టికెట్ 5 ఏళ్ళు కష్టపడినారు పాప, మీరు కూడా భాస్కర్ రెడ్డి, దేవేంద్రప్ప, రామచంద్ర, ఉజిరిరావు, కృష్ణమ్మ అంతా కష్టపడినారు తెలుగుదేశం పార్టీలో. తెచ్చుకోండి, ఎవరు మనమే వద్దంటాము. మీ గురించి ఆలోచన చేసుకోండి. పోటీ పడి ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదు, అమ్మలేదు, నుంచి ఉపయోగమే లేదు మీకు. ఇంకా పోటీ పడండి బాగా, ఇంకా శ్యామ మళ్ళా గుడారాలు వేసుకోండి, బాగా కూర్చోండి, ఇంకా ఏమేమి చేయాలో చేసుకోండి, మంది గుండ్లు కొరికేయండి. మీరు గుండ్లు కొరకవద్దండి, మీరు గుండ్లు మాత్రం కొట్టుకోవద్దండి, మంది గుండ్లు కొరికేయండి. జనాలు అంటే ఇంకా అమాయకులు ఉండాలని అర్థమవుతా ఉంది. మీరే గుండ్లు కొరకండి, మీరే ఊరేసుకున్నట్లు మీరే చేయండి. ఊరైనా వేసుకుంటే తప్ప పోతే హైలైట్ అవుతుంది. మీరు అట్లాగే ఊరికి తాళ్ళు వేసుకొని అదే యాక్షన్ చేసేది కాదు, గంగా వేసుకుంటే అది ఏమని తెలుస్తుంది. ఊరికైనా తాళ్ళు పెట్టుకొని ఏదో రకంగా ఆ ఫోజులు ఇచ్చుకుంటుంటే ఏమంది, నువ్వు పోతావు, నామాలు పెడతావు, ఎవరు నీళ్లు ముడుతావు, తీస్తావు, ఇవన్నీ కాదు. అవినీతి అనేది జరిగినప్పుడు ఎవరు ఎన్ని చేసినా, నువ్వు ఎంత అద్దె గుండు కొరికిచ్చుకున్నా, గాంధీ వేషాలు వేసినా, కళ్ళ గంతలు కట్టినా, గాడిదల్ని దున్నపోతుల్ని మీరు మెమోరాండం ఇచ్చినా అది మీకే ఉంటుంది. ఎందుకంటే అవినీతి పరుడికి సపోర్ట్ చేస్తారు కాబట్టి అవన్నీ మీకే ఉంటాయి. అది బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీ ఇష్టము, మీరు ఎన్ని రకాలు చేస్తారు. ఇంకా 3 నెలలు అవుతుంది ఆయన బయటకు వచ్చేకు, ఇంకా 2 నెలలు అవుతుందో 3 నెలలు అవుతుంది, నా చేసుకుంటానే ఉండండి. ప్రజలు కూడా గమని, నేను ఒకటే నేను ప్రజలు కోరుతా ఉన్నాను. ఏదున్నా మీరు తెలుసుకుంటే చాలు. వీళ్ళు ఎందుకంటే వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆల్రెడీగా గత 14 ఏళ్ళ పరిపాలన ఏం చేసినాడు చూస్తాం. జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళ పరిపాలనలో ఏం చేసినాడు, 2 ఏళ్ళు కరోనా పోయింది, ఆ కోలుకోని లోపల 1 సంవత్సరం అయిపోయింది. ఇంకా 2 ఏళ్ళ కాలంలో ఎంత చేసినాడో ఆలోచన చేసుకోవాలి. ప్రజలకు ఏమి ఇబ్బంది లేదు, ఎక్కడ కూడా తగ్గిలేదు, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ప్రజలకి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే పరిస్థితి మన ముఖ్యమంత్రితో ఉంది. అది గమనించుకుంటే చాలు.